కలర్ చిరు త్రిష కాంబినేషన్ మళ్ళీ సెట్ అవుతుందా మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ముందుగా కథానాయికగా త్రిషనే అనుకున్నారు త్రిష కూడా ఆచార్యలో నటించేందుకు ఓకే చెప్పింది చిరు త్రిష కాంబినేషన్ లో సీన్స్ ను త్వరలోనే షూట్ చేస్తారనుకుంటే చిరంజీవి సినిమాలో నటించడం లేదు అని త్రిష సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది త్రిష తప్పుకోవడంతో కాజల్ని ఫిక్స్ చేశారు అయితే త్రిష తప్పుకోవడం వివాదాస్పదమైంది కారణం ఏంటంటే తన పాత్ర నిడివి కథ చెప్పినప్పుడు ఒకలా ఉంది ఆ తర్వాత పాత్ర నిడివి చాలా వరకు తగ్గించేశారు ఇలా క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వలనే త్రిషా ఆచార్య నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి ఇక చిరంజీవి త్రిష తప్పుకోవడం గురించి వివరణ ఇస్తూ త్రిషా మణిరత్నం సినిమాలో నటిస్తుంది అందుచేత డేట్స్ ప్రాబ్లం వలన ఆచార్య మూవీ నుంచి తప్పుకుందన్నారు అయితే త్రిషా ఆచార్య మూవీ నుంచి తప్పుకోవడం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది ఇప్పుడు చిరంజీవి మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్నారు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు ఈ మూవీలో చిరు సరసన నటించేందుకు త్రిషను కాంటాక్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి చిరు త్రిష కలిసి గతంలో స్టాలిన్ సినిమాలో నటించారు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది మరి ఈ సారైనా త్రిష చిరు మూవీలో నటించేందుకు ఓకే చెబుతుందో లేదో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్